ఫ్రెండ్స్ నా పేరు చంద్ర, మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ వరల్డ్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఎవరైతే హోండా వెహికల్స్ తక్కువ రేటుకి కొందాం అనుకుంటున్నారో, BS4 లాస్ట్ ఎండింగ్ టైంలో ఎవరైతే కొనుక్కుంది అక్కడ మిస్ అయ్యారో, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మనకు వచ్చింది. ఫ్రెండ్స్ ఈ హోండా కంపెనీ వాళ్ళు ఏదైతే మిగిలిపోయిన BS4 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని తిరిగి అమ్ముతున్నారనమాట. అది కూడా హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే కనుక మనకి అఫీషియల్ గా హోండా వెబ్సైట్ నుంచి మనకి అమ్ముతున్నారనమాట. అది ఎలాగో ఏంటో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి April 1st తో మనకి ఏంటంటే ఇంకా BS4 రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ గా స్టాప్ అయిపోవాలి. కానీ ఈ COVID-19 వల్ల ఏమైందంటే 1 వీక్ ముందే మనకి ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ గా స్టాప్ అయిపోయి, దీనివల్ల ఏంటంటే కనుక కంపెనీకి అనేది హ్యూజ్ లాస్ అయితే వచ్చేసింది. అదేవిధంగా BS4 వెహికల్స్ ఏవైతే సేల్ అవ్వాలో ఆ 1 వీక్ టైంలో అవన్నీ మిగిలిపోయి అన్నమాట. తర్వాత ఏం చేసిందంటే ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు వచ్చేసరికి ఆర్డర్ అయితే పాస్ చేసింది అనమాట. నెక్స్ట్ 10 డేస్, లాక్డౌన్ అయిపోయిన 10 డేస్ కి మీరైతే మళ్ళీ సేల్స్ స్టార్ట్ చేసుకోవచ్చు BS4 అని చెప్పేసి. సో ఇలా అయిన తర్వాత ఒక 10 డేస్ కి తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే సుప్రీంకోర్టు వచ్చేసి ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసింది అనమాట. ఎందుకంటే కనుక ఈ ఆల్రెడీ BS6 ఇంప్లిమెంటేషన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ BS4 వెహికల్స్ అమ్మకూడదు అని చెప్పేసి వెంటనే సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసింది. బట్ ఈ టైంలోనే ఏం చేశారంటే కొన్ని కంపెనీస్, హోండా లాంటి కంపెనీస్ ఏం చేశారంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్న డీలర్షిప్స్తో వీళ్ళు ఏం చేశారంటే ఆ BS4 వెహికల్స్ ని ఆల్రెడీ కొంత రిజిస్ట్రేషన్స్ అయితే చేంజ్ చేశారనమాట. సో ఇలా కొన్ని రిజిస్ట్రేషన్స్ ఎవరు కొనకపోయినా సరే ముందుగానే చేంజ్ చేశారు, కొంతైనా సేల్ చేసుకోవచ్చు అని చెప్పేసి డిస్కౌంట్స్ ముందే చేయించారనమాట. రిజిస్ట్రేషన్ చేయించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా అన్యూజ్డ్ వెహికల్స్ అనమాట, అసలు కంప్లీట్ గా అసలు వాడని వెహికల్స్. కాకపోతే వీళ్ళు సేల్ కి తీసుకొస్తున్నారనమాట. అదేవిధంగా హ్యూజ్ డిస్కౌంట్స్ తో అయితే మనకి సేల్ కి తీసుకొస్తున్నారు. ఇది కూడా వాళ్ళ హోండా వెబ్సైట్ లో అయితే మనకి కంప్లీట్ గా చూపిస్తున్నారనమాట. అఫీషియల్ గా ఈ BS4 వెహికల్స్ అన్నింటినీ తిరిగి అమ్ముకోవడానికి వీళ్ళైతే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. అది కూడా హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే మనకి లభిస్తుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే కనుక వీళ్ళైతే ఏం జరిగిందంటే ఈ రిజిస్టర్ అయిపోయిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఆల్రెడీ ముందే రిజిస్ట్రేషన్ అయితే డీలర్స్ వాళ్ళు చేశారు. ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక అది మీరు సెకండ్ హ్యాండ్ లో మీరు కొనుక్కుంటుంది. బట్ కంపెనీ మాత్రం ఏంటంటే కనుక ఇది 0% యూజ్, అంటే కంప్లీట్ గా యూజ్ చేయని వెహికల్స్ మీకు ఇస్తున్నారు. బట్ మీకు రిజిస్ట్రేషన్ అయ్యేది సెకండ్ హ్యాండ్ తో రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట. దీనివల్ల చిన్న డ్రాబ్యాక్ వచ్చేసరికి ఏంటంటే కనుక మీరు ఎప్పుడైనా ఆ వెహికల్ ని రీసేల్ చేయాలనుకుంటే కనుక దానికి వాల్యూ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఇదొక చిన్న డ్రాబ్యాక్ అయితే ఉంటుంది, బట్ కొత్త బండి మీకు దొరుకుతుంది. సో హోండా వాళ్ళు అయితే వెబ్సైట్ లో ఎలా అయితే మనం చూపించారనమాట. సో ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాని నుంచి మీరు చెక్ చేసి ఈ వెబ్సైట్ కి అయితే వెళ్ళండి. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్, ఈ హోండా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనే సంగతి, ఈ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ ఫామ్, సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇలా కనబడుతుంది అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి బ్యానర్ చూసుకుంటే కనుక అన్యూజ్డ్ హోండా 2-వీలర్స్ అని చెప్పేసి కనబడుతోంది, అట్ అన్బిలీవబుల్ ప్రైజెస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే కనుక కింద ఒక ఫామ్ కనబడుతుంది కదా, ఈ ఫామ్ని అయితే మనం ఫిలప్ చేయాలి. సో ఈ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. ఇక్కడ టైటిల్ చూసుకుంటే కనుక మిస్టర్ ఆర్ మిసెస్ అని టైప్ చేయాలి. ఇక్కడ మీ పేరు ఏదైతే ఉందో అది టైప్ చేయాలన్నమాట చంద్ర. సో అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఈ కిందన ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత మీరు ఏ మోడల్ ఇంట్రెస్ట్ అయ్యి ఉన్నారు, ఇక్కడ అవైలబుల్ అయ్యే మోడల్స్ అన్నీ కూడా మనకి BS4లో మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో అది మీ లొకేషన్ బట్టి ఏ మోడల్ అవైలబుల్ ఉందో మీరు చూసి చెప్తారనమాట, వాళ్ళే కాల్ బ్యాక్ చేస్తారు. సో మీకు నచ్చిన మోడల్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యాక్టివా 5G అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చిన తర్వాత మీ స్టేట్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా మీ ఇది ఏ ఊరో టైప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే కనుక నాది విశాఖపట్నం కాదు, విశాఖపట్నం అని టైప్ చేస్తున్నాను. సో టైప్ చేసిన తర్వాత డీలర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు దగ్గరలో ఏ డీలర్ అయితే ఉన్నారో, ఎక్కువ ఏ డీలర్ అయితే ఉన్నారో ఆ డీలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే రాధేశ్యామ్ హోండా అయితే దగ్గరలో ఉన్నారు కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్గా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని కొట్టిన తర్వాత మనకి సబ్మిట్ అయితే కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఏంటంటే కనుక వాళ్ళకు మెసేజ్ అయితే తిరిగి పంపిస్తారు, మీ ఇలా రెస్పాన్స్ అయితే తీసుకున్నాం. సో మా డీలర్స్ మీకు ఆ వెహికల్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటే కనుక ఆ డీలర్స్ మీకు కాల్ బ్యాక్ చేసి మీకు మాట్లాడతారనమాట. అప్పుడు మీకు ప్రైస్ కూడా కొంచెం బార్గెన్ చేసుకుని మీరు అయితే కొనుక్కోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సరే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.